జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ఏకాదశి గురించి మనం చెప్పుకున్నాం, ముక్కోటి ఏకాదశి. ఏకాదశులన్నింటిలోనూ కూడా చాలా 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 విశేషమైన రోజండి. ఎందుకనంటే స్వామివారిని ముక్కోటి దేవతలు కూడా ఆరాధించాలని, సేవించుకోవాలని, పరమపదనాథుడిని చూడాలని తహతహలాడుతూ ఆయన ఏంటి ద్వారం దగ్గర ఎదురు చూసే రోజు ముక్కోటి ఏకాదశి. మనం ఆ రోజంతా నిలారం ఉంటాం కాబట్టి ఒక రకంగా గుర్తుంచుకోండి, ఎవరైనా సరే జాగారం చేస్తాను అంటే చెయ్యండి అమ్మా, పర్వాలేదు నాకు హెల్త్ బాగుంది అని అంటే. అలాగని జాగారం చేయమంటే ఏదో అనకూడదు కానివ్వండి, చెత్తా చెదారం సినిమాలు పెట్టుకు చూడటం అనేది చెయ్యకూడదు. జాగారం చేస్తే స్వామివారి నామస్మరణ అయినా పారాయణం చేయాలి, లేదంటే రామాయణం చదువుకుంటామో, లేదంటే సుందరాకాండ పారాయణం చేసుకుంటామో, ఇలాగ మహాభారతం కానీ భాగవతం కానీ ఇలాంటి ఏదైనా సరే భగవంతుడు లీలల్ని మనం తలుచుకుంటూ చదువుకుంటూ ఆ దాన్ని మనసులోకి తీసుకుని, నాయన ఇన్ని కష్టాలు పడ్డావా, ఇలా చేసావా తండ్రి అని అనుకుంటూ ఆ రాత్రి అంతా మనం గడపాలి. అంతేగాని ఇప్పుడు వచ్చినాయి కదండి సెల్లు పట్టుకుని ఓ చూసుకుంటూ చెత్తా చెదారాన్ని చూసుకుంటూ మనం ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఉండి స్వామివారిని నేను జాగారం చేసేసాను, ఉపవాసం ఉన్నాను, జాగారం చేశాను, నా ఖాతాలో పుణ్యాన్ని వేసైనాయినా, నాకు తెల్లారేటప్పటికి మూటలు వేసైనాయినా అంటే ఏమి వేయరండి ఆయన. ఎందుకంటే భగవంతుణ్ణి ఆరాధించాలి, మన నోటమాట ఉచ్చరించాలి, అప్పుడు మన మీద ఉన్న కొన్ని కొన్ని కర్మలు తొలగిపోతాయి. అలాగే తెల్లారేటప్పటికి, ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది మనకి, శుక్రవారం వచ్చింది, తెల్లారేటప్పటికి మనకి ద్వాదశి వచ్చింది. చాలా చాలా విశేషం ఏంటంటేనండి, శనివారం వచ్చింది. నిజంగా ద్వాదశి రోజున కొంత కొంతమంది అంటే విష్ణువుని ఆరాధించే వాళ్ళు చాలామంది అంటారండి, అందులోనూ నానుడి కూడా ఉంది. ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం, అన్నీ తెలుసున్న వాళ్ళకి అమావాస మరణం అంటారు చూసారా. ఏకాదశి రోజునాడు చనిపోవడం అంటే నిజంగా ఎంతో 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 ముక్తిని పొందడం. ఏకాదశి రోజునాడు కనుక చనిపోయి ద్వాదశి రోజునాడు కనుక దహనం చేసినట్టయితే, దహనం చేసి నలుగురికి మనం గనక భోజనం కనుక పెట్టినట్టయితే చాలా విశేషం అంటారు. అలాగే మనకి రేపు వచ్చే ద్వాదశి రోజునాడు గనక మనం దీక్షని మనం చేసి ఉన్నాం కాబట్టి, జాగారం చేసినా లేదంటే ఉపవాసం ఉన్నా దీక్ష విరమణ చెయ్యాలి కాబట్టి ఆ రోజంతా ఉంది. ఆ రోజంతా మనకి ద్వాదశి ఉంది కాబట్టి చక్కగా మీరు పదార్థాలన్నింటినీ మీకు నేను చెప్పక్కర్లేదండి, ఎందుకంటే ప్రతి నెలలోనూ ఏకాదశుల గురించి ద్వాదశుల గురించి నేను చెప్తున్నాను కాబట్టి, పప్పు దెండి పులుసు పచ్చడి ఇవన్నిటితో పాటు గారి ఉసిరి పచ్చడి కంపల్సరీగా ఉండాలి. అలాగే ఎవరికైనా సరే అతిథులకి భోజనం పెట్టండి, లేదా ఎవరికైనా స్వయం పాకం ఇవ్వండి, లేదా అన్నదానాలు చేయాలి అని అనుకుంటే అనాథ శరణాలయాన్ని కానీ వృద్ధాశ్రమాలు కానీ, లేదంటే ఎవరైనా భేదవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దో గొప్ప మీకు తోచినంత సాయం చెయ్యండి. చాలా 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 మంచిది. కార్తీక మాసంలోనూ, మార్గశీర్ష మాసంలోను, ధనుర్మాసంలోనూ గనక దానం చేసినట్టయితే, దానం ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఈ మాసాల్లో పర్టిక్యులర్గా చేసినట్టయితే సాక్షాత్తు స్వయంగా భగవంతుడే మనల్ని పుణ్యలోకాలకి చేరుస్తారు అనేసి పెద్దలు చెప్తుంటారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వాదశి రోజునాడు దానం చేద్దాం. అలాగే అన్నదానమే కాదు, ఏదైనా సరే దానం చేయొచ్చండి మీ ఓపికను బట్టి. అలాగే ఆ రోజున మీరు ద్వాదశి గడిలోనే భోజనం చేయాలి. అయితే పారాయణం ఏం చేయాలంటే, ప్రొద్దుటే లేచి ఎలాగ మనం దండి ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి స్నానము, అమ్మ స్వామి పూజ, అమ్మ పూజ ఇవన్నీ అయిపోతాయి. కానీ పారాయణం విషయానికి వచ్చేటప్పటికి విష్ణు సహస్రనామం పారాయణం కానీ, లేదంటే అదేంటి చూడండి, మీరు ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు నామాన్ని, ఇప్పుడు నేను మీకు నేను చెప్పాను కదా, ఇది నైట్ అంతా మనం రామాయణాన్ని కానీ లేదంటే భాగవతాన్ని కానీ లేదంటే ఇలా పారాయణం చేయమంటున్నాం కదా, ఆ రోజున మీరు ఏం చేస్తారంటే సుందరాకాండ పారాయణమైనా చెయ్యండి, లేదు అని అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. పోనీ ఇవేమీ నేను చేయలేనమ్మా, రాత్రంతా నేను జాగారంలో ఇలాగే ఉన్నాను అని అంటే కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం ద్వాదశి చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీరు వండిన పదార్థాలన్నింటినీ కూడా స్వామికి నివేదన చేసి, ఆంజనేయ స్వామికి నివేదన చేసి ఎవరికైనా భోజనం పెట్టి మీరు భోంచేయండి.
చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మీరు అక్కడి నుంచి మీరు పొందగలుగుతారు. హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ క్లియర్ అవుతుంది, ధనం కావాలనుకుంటే ధనం, ఏదైనా సరే మీ కోరికలు చాలా మట్టికి క్లియర్ అయిపోవడం అనేది ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదండి, అందులోనూ కొన్ని కొన్ని రోజుల్లో వచ్చినప్పుడు మనం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుని ఆ వేళ మనకు ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా ఎలాగోలాగా మనం చేసామనుకోండి, ఆ స్వామి ఓహో పాపం దీనికి ఓపిక లేకపోయినా ఇంత కష్టపడి నా కోసం నన్ను సేవించుకోవాలని ఇలా ఆరాధించింది కాబట్టి దీనికి కొంచెం ఎక్కువే ఇవ్వాలి అనేసి భగవంతుడు అంటే కరుణామయుడు కదండి స్వామి, కరుణ అపారమైంది కాబట్టి ఆయన పాదాలు పట్టుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే మనకి ఇవ్వడం అనేది ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, స్వామిని సేవించుకునేటప్పుడు మనకి అరమరికలు ఉండకూడదు. ఇస్తావా ఇవ్వా నాయన అన్నట్టు ఉండకూడదు, ఇస్తాడు ఆయనే ఇస్తాడు. ఎవరిస్తారు, పుట్టించాడు కదా, మనం పెంచాల్సిన బాధ్యత ఆయనది కాబట్టి ఆయన పాదాలే మనం పట్టుకుంటాం. ఎప్పుడైతే ఏకాదశి రోజునాడు ద్వాదశి రోజునాడు ఏ నెలలోనైనా సరేనండి మీరు ఏకాదశి రోజునాడు ద్వాదశి రోజునాడు విష్ణుమూర్తినే ఆరాధించండి. మీకు ఎందుకు కలుస్తురాదో చూద్దాం, భగవంతుడు అంత అందంగా మనల్ని అనుగ్రహిస్తారు. జై శ్రీరామ్.